కాకతీయుల అనంతరం నాయకులు కాకతీయుల పతనానంతరం ఆంధ్రదేశంలో అల్లకల్లోలం చెలరేగింది శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి ముస్లింల దాడుల వల్ల ఆంధ్ర సంస్కృతికి హిందూ మతానికి గొప్ప విపత్తు ఏర్పడింది ఈ స్థితి నుంచి ఆంధ్రులను విముక్తి చేయడానికి ముసునూరు నాయకులు మరియు రేచర్ల పద్మనాయకులు సిద్ధపడ్డారు ముసునూరి నాయకుల ఆధ్వర్యంలో డె నాలుగు మంది పాలకులు ఏకమై విముక్తి ఉద్యమమును ప్రారంభించారు ముసునూరి ప్రౌలయ నాయకుడు వేయించిన విలాస శాసనం వీరి చరిత్రకు ముఖ్యమైన ఆధారం ప్రౌలయ ముస్లిములను పాలద్రోలి పశ్చిమగోదావరి జిల్లాలోని రేఖపల్లిని తన రాజధానిగా చేసుకున్నాడు కాపయ్య నాయకుడు ఓరుగల్లును కూడా ఆక్రమించాడు దేశాధీశ్వర మరియు ఆంధ్ర సురత్రాన్ అను బిరుదులు పొందాడు కాపయ్య మరణానంతరం తెలంగాణలో రేచర్ల పద్మనాయకులు విజృంభించారు వీరి వంశానికి చెందిన అనపోత నాయకుడు కాపయ్య నాయకుడి ఆంధ్ర దేశాధీశ్వర అనే బిరుదును పొందాడు అనపోత కుమారుడు రెండవ సింగమ నాయకుడు రాచకొండ కేంద్రంగా పాలించాడు ఇతని కాలంలోనే బొమ్మెర పోతనామాత్యుడు మరణించాడు రెడ్డిరాజుడు అద్దంకి సీమలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు ప్రౌలయవేమారెడ్డి పదమూడు వందల ఇరవై నాలుగులో అద్దంకి రాజధానిగా స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు ప్రౌలయవేమ శ్రీశైల పర్వతంకు మెట్లు నిర్మించి యాత్రికులకు వసతులు ఏర్పాటు చేశాడు ప్రోలయ ప్రౌలయవేమ ఆస్థానానికి చెందినవాడు ఇతనికి ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అనే బిరుదులున్నాయి ప్రౌలయవేమ కొడుకు అయిన అనకోతారెడ్డి రాజధానిని అద్దంకి నుంచి కొండవీడుకు మార్చాడు అనవేమారెడ్డి ఈ వంశంలో ప్రసిద్ధుడు సామ్రాజ్య విస్తరణ చేశాడు ప్రతి సంవత్సరం ఈయన వసంతోత్సవం జరిపి వసంతరాయ అని పిలువబడ్డాడు కుమారగిరిరెడ్డి కర్పూర వసంతరాయలు వసంతరాజీయమను గ్రంథాన్ని నాట్యశాస్త్రంపై లిఖించాడు ప్రముఖ నాట్యగత్తె లుకుమాదేవి ఇతని ఆస్థానానికి చెందింది పెదకోమడి వేమారెడ్డి ఈ వంశంలో చివరి గొప్పవాడు శ్రీనాథుడు ఇతని ఆస్థానంలో విద్యాధికారి శృంగార లైషదం పల్లాటి వీరచరిత్ర హరవిలాసం మరియు కాశీఖండం వంటి గ్రంథాలు రచించాడు కాశీఖండమును పెదకోమడి వేమారెడ్డి సేనాని మామిడి సింగనకు అంకితం ఇచ్చాడు శ్రీనాథుడు దైవరాయలు కొలువుకు చెందిన గౌడదింతిమ భట్టును ఓడించి కంచుడంకా పగలగొట్టించాడు ముత్యాలశాల అను ప్రౌఢదేవరాయని సాహిత్య సమావేశ మందిరంలో కనకాభిషేకం చేయించుకున్నాడు ప్రౌఢదేవరాయలచే కవిసార్వభౌమ అనే బిరుదును పొందాడు పెదకోమటి వేమారెడ్డి స్వయంగా సంగీత చింతామణి మరియు సాహిత్య చింతామణి అను గ్రంథాలను రచించాడు ఈ కాలానికి చెందిన మరో ప్రముఖుడు బమ్మెర పోతనామాత్యుడు ఓరుగల్లు ఉన్న బమ్మెర గ్రామానికి చెందినవాడు ఆంధ్ర మహాభాగవతం భోగిని దండకం మరియు వీరభద్ర విజయం వంటి గ్రంథాలు రచించాడు ఆర్థిక పరిస్థితులు వ్యవసాయం విస్తరించబడ్డది పంటలో ఒకటి బై వంతు భోషిస్తుగా వసూలు చేయబడ్డది సుంకములు ఎక్కువగా విధించబడ్డాయి రెడ్డి రాజులలో చివరివాడు రచవేమారెడ్డి పొరుటి సుంకు విధించాడు ఈ కారణం వల్ల వచ్చిన తిరుగుబాటులో చంపబడ్డాడు సమాజం శైవమతంలో రూపములైన వీరభద్ర మరియు భైరవులను పూజించే సాంప్రదాయం ప్రారంభమైంది రణము కొడుపు శత్రువులు ఓడిపోయినప్పుడు వారి రక్తంతో భోజనం వండి దాన్ని నైవేద్యంగా పెట్టి తినేవారు ఈ పద్ధతి ప్రారంభమైంది భృగుపాతం అనగా కొండపై నుండి దూకి చనిపోవటం ఒక ఆచారంగా ప్రారంభమైంది ఇది ఎక్కువగా శ్రీశైలంలో పాటింపబడ్డది చంపుడు గుడులు గుడులలో శరీర భాగాలు అర్పించబడేవి శైవమతంలో వంశం అను శైవ గురువులు మొదటిసారిగా వెలుగులోకి వచ్చారు త్రిపురాంతకం వీరి ప్రధాన కేంద్రం వైష్ణంలోనూ శాఖలు ఏర్పడ్డాయి ఒకటి వైకానుషులు అనే శాఖని వికనసముని స్థాపించాడు రెండవ శాఖ శ్రీవైష్ణవమును రామానుజుడు స్థాపించాడు శ్రీవైష్ణవంలో తిరిగి రెండు ఉపశాఖలు ఏర్పడ్డాయి ఒకటి తెంగతులు తమిళ వైష్ణవ సాంప్రదాయాన్ని ఆచరించే ఉదారవాదులు వీరు సమానత్వం కోరువారు రెండవ శాఖ వడగలుడు ఈ శాఖ స్థాపకుడు వేదాంత దేశికుడు వీరు సనాతనవాదులు సాహిత్యం పెదకోమ్మటి వేమారెడ్డి కొలువుకు చెందిన వామన భట్టభానుడు కనకలేక కళ్యాణం మరియు పరిణయం అను నాటకాలను నలాభ్యుదయం మరియు రఘునాథాభ్యుదయం మరియు హంస సందేశం అను పద్య కావ్యాలను వేమభూపాల చరిత్ర అను గద్య కావ్యాన్ని మరియు శబ్దరత్నాకరం మరియు శబ్దచంద్రిక అను నిఘంటులను రచించాడు రెండవ సింగభూపాలుడు సారంగధరుడు రచించిన సంగీత రత్నాకరంపై సంగీత సుధాకరం అనే వ్యాఖ్యానం రచించాడు విలముల కొలువుకు చెందిన గౌడన హరిశ్చంద్రోపాఖ్యానం నవనాథ చరిత్ర లక్ష్మణ దీపిక అను గ్రంథాలు రచించి సరస సాహిత్య లక్ష్మణ చక్రవర్తి అనే బిరుదును పొందాడు